పౌర సమాజం ఎంత చైతన్యవంతమైందో దీనికి ఒక ప్రతీక. చాలా విషయాలు ఇవన్నీ కూడా ఇవన్నీ చేయాలి అనేటువంటి మాటను చాలా మంది మాట్లాడారు. చేద్దాం అనేటువంటి దాంతో ప్రారంభించాలని నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఇవి పైన కూర్చొని మీద ఏదో ప్రభుత్వం అనుకొని ఇవన్నీ కూడా ఇవన్నీ ఇప్పుడు ఈ ఎంటనే ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తుంది అనేటువంటి దాన్ని మనం వేచి చూడాలి సెకండ్ తర్వాత. ఎందుకంటే ఇన్ని వీరోచిత పోరాటాల నేపథ్యంలో ఇన్ని త్యాగాల రూపంలో చాలామంది చాలా సందర్భాల్లో చెప్పాం, ఇవాళ అనేక మంది అమరవీరులు కొత్తగా మేనిఫెస్టోలు అక్కర్లేదని మనం ఎన్నికల ముందు కూడా మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. మేనిఫెస్టోలు ఇవాళ వేలాది మంది అమరవీరులు చనిపోతూ తాము అనేక ఉత్తరాలు రాశారు. అందులో దాదాపు 300-400 సూసైడ్ నోట్లు ప్రింటింగ్ కూడా చేశారు బుక్స్ మన వాళ్ళు. అందులో చాలా స్పష్టంగా ఈ సమాజం ఎట్లా ఉండాలనేటువంటి ఒక బ్లూ ప్రింట్ని ఇప్పటికే అమరవీరులు మనకి ఇచ్చి ఉన్నారు. అంటే ఈ సమాజం ఇంతకాలం 6 దశాబ్దాలుగా అణచివేతలకి, అన్యాయాలకి, అక్రమాలకి, వివక్షలకి గురైనటువంటి ఈ సమాజం తెలంగాణ విముక్తి కావాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటివి జరగకుండా ఉండాలని అమరవీరులు తమ ఆకాంక్షలు వెలిపించారు. రెండవది రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా చాలా స్పష్టమైనటువంటి నిస్పష్టమైనటువంటి ప్రకటన కూడా అనేక మంది అమరవీరులు తమ లేఖలో రాశారు. వాళ్ళు కోరుకున్నదల్లా ప్రజాప్రాతినిధ్య చట్టానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల ఆకాంక్షల్నే ప్రతిబింబించాలి తప్ప పార్టీల ఆకాంక్షల్ని ప్రతిబింబించొద్దు, ద్వంద్వ విధానాలు మారాలి, తెలంగాణ ప్రజల పక్షం ఉండాలని చాలా సందర్భాల్లో అమరవీరులు రాసినటువంటి లేఖల్ని. కాబట్టి ఇవాళ పార్టీల ముందు మనలాంటి వాళ్ళందరం కూడా పెట్టేటువంటి డిమాండ్ ఏంటంటే అమరవీరుల సూసైడ్ నోట్లే రేపు తెలంగాణ ప్రభుత్వ ఏజెండాగా ఉండాలనేటువంటిది మనం చాలా సందర్భాల్లో చెప్తాం. అంటే చాలా విషయాలకి ఒక అమరవీరులు అంటే కేవలం 2009 డిసెంబర్ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే అనేక మంది పొరపడతాం. 69 అంతకుముందు 52 నాన్ములకి గోప్యాల దగ్గర నుంచి అనేక మంది పోలీసు కాల్పులు చచ్చిపోయారు. తెలంగాణ ఉద్యమం విఫలమైనటువంటి నేపథ్యంలో అనేక సామాజిక ఉద్యమాలు ఈ నేల మీద అనేక రూపాల్లో విస్ఫోటనంలాగా ఎగిరిపడ్డాయి. అందులో అనేక మంది రకరకాలుగా ఎన్కౌంటర్లలోనూ అనేక హత్యలతోనూ అనేక అసమాన పోరాటాల్లోనూ కూడా పోలీస్ కాల్పుల్లోనూ అనేక మంది చనిపోయారు. కాబట్టి అమరవీరులు అంటే తెలంగాణ ప్రాంత విముక్తి కోసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాడినటువంటి వాళ్ళందరూ అమరవీరులు అనేటువంటి విషయం మీద కూడా మనం కొంత స్పష్టత ఉండాలని నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాం. కాబట్టి అమరవీరులు అంటే మొన్న 2009 ఉద్యమమే కాదు, ఆ రోజు నుంచి ఈరోజు ముఖ్యంగా 2009 తర్వాత అనేక మంది దాదాపు 1200 మంది ఎట్లా చనిపోయారు, ఎట్లా కాల్చుకున్నారు, పరిగెత్తే ట్రైన్ ఎట్లా వాళ్ళు పోరాడారు అంటే ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం కోసం వాళ్ళు ఎంపీడీసీలు కావాలన్నా, జడ్పీడీసీలు కావాలన్నా, ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా ఏ లేఖలో ఏ అమరవీరుడు రాయలేదు. మా సొంతం మాకు ఇల్లు కావాలని రాయలేదు, మాకు ఉద్యోగం కావాలని రాయలేదు. అందరి యువకులకు ఉద్యోగాలు కావాలి, అసమానత లేనటువంటి ఒక సమాజం కావాలని అందరు కలలు కన్నా. కాబట్టి ఇవాళ వచ్చేటువంటి ప్రభుత్వం తప్పకుండా ఆశయ సాధన కోసం పనిచేయాలి. పని చేయించకుంటే ఆ పని చేయించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంటుందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. కాబట్టి ఇవాళ ఎవరి మీద వదిలేసి అంత వాళ్ళే చేస్తారు మనం ఈ అయిపోతుంది అనేటువంటి ఒక నిర్లిప్త మనకు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ చాలా విషయాలు చాలామంది ఇందులో మాట్లాడతలేదు. ముఖ్యంగా 3-4 అంశాలు. ఎందుకంటే ఒకటి ఇవాళ జూలై 30 కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత మొత్తంగా సమైక్యాంధ్ర పాలనలో రకరకాలుగా అనేక రంగాల్లో జీవోల రూపంలో కావచ్చు, లీజుల రూపంలో కావచ్చు, ల్యాండ్ అలాట్మెంట్లో కావచ్చు, ప్రమోషన్లలో కావచ్చు, డిపిసీల రూపంలో కావచ్చు, రకరకాలుగా అనేక ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు కట్టబడటానికి అనేక అంటే మనం వినాశకాలే విపరీత బుద్ధి అని మన నానుడి ఉన్నట్టు ఈ సమైక్యాంధ్ర పాలన విధ్వంసమవుతుందేమో అన్నటువంటి ఒక కోపంతో ఇలా సమైక్యాంధ్ర పాలకులు అందరూ కూడా ఈ ప్రాంతాన్ని విధ్వంసం చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నించారు. కాబట్టి తప్పకుండా తెలంగాణ జేఏసీ మరి మేనిఫెస్టో కూడా అంటే ప్రజలకు ముందు పెట్టినటువంటి మేనిఫెస్టో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జూలై 30 తర్వాత ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలను కూడా
రేపు వచ్చే ప్రభుత్వం సమీక్షించి వాటిని అన్నిటి మీద కూడా నిర్ణయాలు తీసుకొని అవసరమైతే తప్పు జరిగిన ప్రతి వాళ్ళకు కూడా శిక్షలు వేసేటువంటి అధికారం కూడా ఉండాలని మేము ఈ సందర్భంగా తెలంగాణ జేఏసీ నాయకత్వ పక్షాన ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. రేపు మనకు కూడా అది కూడా డిమాండ్. కాబట్టి ఇవాళ ఎవరో ఒక అధికారి తప్పు చేసి ఆంధ్రకు పోతే మనం శిక్షించేటువంటి అధికారం లేదు కదా అనేటువంటి మాట ఉండొచ్చు, కానీ తప్పకుండా శిక్షించే అధికారం ఎవరైనా ఆ టైంలో చేస్తే తప్పకుండా ఆ ప్రాంతం ప్రభుత్వానికి లేఖలు రాస్తారు, అవసరమైతే పట్టుకొస్తారు, ఏమైనా చేస్తారు. అంటే ఒక పొలిటికల్ వీలు ఉండాలి. ఇక్కడ మనం చాలా మంది కమిటీలు వేస్తే ఏమవుతుంది, ఆ కమిటీ ఏం కాలేదు, ఈ కమిటీ ఏం కాలేదు, రేపు వచ్చే కమిటీ కూడా ఏం కాలేదు అనేటువంటిది కాదు. అంటే ప్రభుత్వం ఇంతకాలం ఉన్నటువంటి సమైక్యాంధ్ర ప్రభుత్వం ఈ విషయం మీద ఏ కమిటీలు రిపోర్ట్ ఇచ్చినా తీసుకునేటువంటి ధైర్యం చేయలేదు. 618 మనకు ఒక సజీవ ఉదాహరణ. ఎన్టీ రామారావు చాలా ఆవేశపరుడు, ఎందుకంటే సినిమాలో హీరోగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మనం వెంటనే అడగగానే ఇంత అన్యాయమా అటులెట్లా అని 618 తీసుకొచ్చు. తీసుకొచ్చినాక మొత్తం సీమాంధ్రకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఒకవేళ మీరు జీవోలో రాసినట్టు ఉద్యోగులను రిపాట్రియేషన్ ప్రారంభిస్తే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవని అన్ని మతాలకు కులాలకు అన్నిటికీ అతీతంగా మొత్తం సీమాంధ్ర నాయకులందరూ ఇచ్చు. ఆ తర్వాతనే ఎన్టీ రామారావు మార్పు వచ్చి ఆ 618 ఎట్లా కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం మనం చూసినాం. కాబట్టి ఇవాళ రాజకీయ పరమైనటువంటి వీలు ఉంటే తప్ప ఈ శిక్షలు కానీ కంపెనీల రిపోర్టులు కానీ సాధ్యం కాదు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజానీకం కోరుకుంటున్నది ఏంటంటే తప్పకుండా రేపు తెలంగాణ తొలి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకరు చాలా విషయాలు చెప్పారు. ఈ 5 ఏళ్ళు పరిపాలన చాలా మనం అందరం కూడా అనుకుంటాం అవినీతి రహితమైనటువంటి ఒక ఈ 5 ఏళ్ళు ఇంతవరకు ఏం సంపాదించారు, ఎన్ని కోట్లు చేసుకున్నారు, ఉండని అండి ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండని, కానీ ఈ 5 ఏళ్ళు మాత్రం ప్రజల ఆకాంక్షల కోసం పనిచేయాలనేటువంటి ఒక వాదన ఇలా తెలంగాణ ప్రజలు బలపడతాం. కాబట్టి ఇటువంటి ప్రభుత్వం వస్తే తప్ప నేను ఆరోగ్యపల్ గారు అనుకుంటా ఒక వ్యాసం కూడా రాశారు, తొలి క్యాబినెట్ ఒక 20 మంది క్యాబినెట్ మంత్రులు వస్తే నిజంగానే చరిత్రలో నిలిచిపోవాలనుకుంటే ఈ క్యాబినెట్ అంతా కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేయాలి. 5 ఏళ్ళు పనిచేస్తే ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద ఎన్ని విగ్రహాలు ఉన్నాయో మేము మొదటి క్యాబినెట్ విగ్రహాలన్నీ కూడా అట్లా వాళ్ళకి పెట్టుకుంటాం, జీవితాంతం వాళ్ళకు మేము కూడా పడుతాం. ఒకవేళ చేయకుండా ఏం చేస్తామనే విషయం కూడా అరగోపాల్ గారు తన వ్యాసంలో రాశారు. ఒకవేళ మీరు అట్లా చేయకుంటే గతంలో మార్చి సందర్భంగా విగ్రహాలన్నిటికీ హుస్సేన్ సాగర్లో పడేసినాము, మిమ్మల్ని కూడా అట్లా పడేస్తాం అనేటువంటి ఒక కంక్లూజన్. అంటే ఇవాళ ప్రజలు తమ ఆకాంక్షల కోసం పనిచేసేటువంటి నాయకులను ఎట్లా ఆదరిస్తారు, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే నాయకుల పట్ల కూడా తెలంగాణ లేదా అట్లే స్పందిస్తుంది అనేటువంటి దాన్ని ఇవాళ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను సందర్భం. అందుకే ఇవాళ కమిటీలు 1000 మంది కొత్త ప్రభుత్వం ఎందుకు పెడుతున్నామంటే ఇది సవాల్. ఇవాళ రేపు వచ్చే ముఖ్యమంత్రి ఎవరైనా కానీ తెలంగాణ ఉద్యోగుల్ని మనం ఇలా డిమాండ్ పెడుతున్నాం. తెలంగాణ రాష్ట్ర గ్రామ సచివాలయం నుండి రాష్ట్ర సచివాలయం వరకు తెలంగాణ ఉద్యోగుల పరిపాలననే కొనసాగాలని మనం ఇవాళ తెలంగాణ పౌర సమాజంగా డిమాండ్ పెడుతున్నాం. తప్పకుండా రేపు వచ్చేటువంటి ముఖ్యమంత్రి ఈ ఆచరణకు కదలకుండా పరిపాలన కొనసాగించాలి అనేటువంటి విషయం కూడా నేను సందర్భంగా చెప్పాను. ఎందుకంటే ఇది పీపుల్ డిమాండ్. ఇవాళ ఆ పీపుల్ డిమాండ్ మీదనే ఇవాళ తెలంగాణ ఉద్యమం అనేక మంది ఒక ఉద్యోగులే కాదు విద్యార్థులే కాదు అన్ని రకాల ప్రజలు అన్ని వృత్తుల ప్రజలు ఇవాళ వాళ్ళకి చేతనైనటువంటి అనేక విషయాల్లో వాళ్ళు పోరాటం చేశారు. కాబట్టి తప్పకుండా ఆ ఎక్స్పెక్టేషన్స్ మన ప్రభుత్వం మీద ఉంటాయి. ఒకవేళ చెయ్యాలనుకుంటే ఏం చేస్తామంటే చరిత్రలో ఏం చేసిందో భవిష్యత్తు కూడా అదే చేస్తుంది. చరిత్రలో ఎవరెవరు తప్పుడు మాటలు ఇచ్చి మళ్ళీ హామీలను మోసం చేసిందో అటువంటి నాయకులకు ఏ దుర్గతి పట్టిందో వచ్చేటువంటి వాళ్ళకి కూడా అదే పడుతుంది. కాబట్టి మన హోప్స్ ఏంటంటే తప్పకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇది పనిచేస్తుందనేటువంటి ఒక విశ్వాసంతో ఇవాళ మనం పోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అందుకే ఈ విషయాల మీద తప్పకుండా న్యాయ విచారణ మొదటి ప్రభుత్వం తొలి సంతకమే చేయాలి. నేను ఎప్పుడైతే ఓ చేయాలి, ఇప్పుడు మేము ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చెప్పినాం, డిపిసిలు విపరీతంగా విచ్చలవిడే చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్లు తీసుకొని 186 పోస్టులు జేఎన్టీయూలు నింపింది, ఇప్పటికే 90% సీమాంధ్ర సంబంధించినటువంటి ప్రొఫెసర్లు ఉంటే మళ్ళీ ఇంకా 186 అందులో రెక్టార్ కొడుకోకూడదు రిజిస్టార్ కొడుకోకూడదు, మొత్తానికి మ్యాథమెటిక్స్ పేపర్ కూడా మొన్న లీక్ అయిపోయి ఆఖరికి అదొక సమస్యగా మారింది. కాబట్టి ఇటువంటి విషయాలన్నింటి పట్ల కూడా గవర్నర్కి ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఏదో నియామకాలు ఆహ్వానించారు, అవి ఏం జరుగుతాయి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన శక్తి చనిపోవడం లేదు. మనం ఎన్నిసార్లు ఆహ్వానం చెప్తున్నాం,
వాళ్ళు ఏదో చట్టాలకు పోతున్నారు, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్లు తెచ్చుకుంటున్నారు, ఇంటర్వ్యూలు పెడుతున్నారు. కొంతమంది మన తెలంగాణ విద్యార్థులే ఇది ఆపకుండా మాకు పోస్ట్ వస్తుంటే మీరెందుకు ఉద్యమాలు చేస్తారని కొంతమంది విద్యార్థులు మన మీదనే తిరగబడుతున్నారు. ఇటువంటి ఒక సంక్లిష్టమైనటువంటి ఒక కాలం ఇది కొనసాగుతా ఉంది. కాబట్టి రేపు ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా ఇటువంటి విషయాల మీద జేఎన్టీయు ఆల్రెడీ మూడు అయిపోయినాయి. రేపు యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా సీమా ఇక్కడే రూల్ వర్తిస్తుందో జేఎన్టీయు ప్రభుత్వ ఉద్యోగంతో సమానంగానే వాళ్ళకి అన్ని కూడా ఇలా ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి, జేఎన్టీయు కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ. రేపు తప్పకుండా వాళ్ళ నియామకాలలో కూడా ఈ స్థానికతనే రేపు ఉండాలని డిమాండ్ చేస్తాం తప్పకుండా. యూనివర్సిటీలు అయినా ఏవైనా రేపు టెన్త్ షెడ్యూల్లో పెట్టినా ఏ షెడ్యూల్లో పెట్టినా రేపు పరిపాలన వచ్చిన తర్వాత ఈ పరిపాలన ఆధారంగా చేసుకొని మిగతా శాఖలు ఎట్లా ఉంటే మనం ఆ శాఖ ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెద్దలు ఏజీ ఆఫీస్ మిత్రులు చెప్పారు, కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ నేటివిటీ వర్తించదు, ఈ రూల్స్ వర్తించవు. కాకపోతే ఏంటంటే రేపు ఏజీ ఆఫీస్ ఉందనుకో, అవసరమైతే ఇంకొక ఏజీ ఆఫీసు విశాఖపట్నంలో గుంటూరులో గుడివాడలో ఒకటి పెడతారు, అప్పుడు ఆప్షన్స్ ఇక్కడ ఉద్యోగులు పోతారు తప్ప బలవంతమైనటువంటి బదిలీలు మాత్రం కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉండవు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది. అలాగే ఇలా ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సమస్యను మనం పరిష్కరించాలంటే ఈ సమస్యను నిరంతరం ఇటు వెంట పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీటి విషయంలో మనం చాలా స్పష్టంగా నూతన ప్రభుత్వం మీద ఈ డిమాండ్ పెట్టాలి. తప్పకుండా ఈ నియామకాల దగ్గర నుంచి లీజుల దగ్గర నుంచి అన్నీ కూడా టోటల్గా రివ్యూ చేసి మరి ఇవన్నీ కూడా ఆపాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయం కూడా ఇదివరకే చాలా సందర్భాలు చెప్పాం. అలాగే ఈ డిప్యుటేషన్కు సంబంధించి కూడా అసలు విభజనతో సంబంధం లేకుండానే ఈ వయలేషన్స్ డిప్యుటేషన్స్ అన్ని కూడా రద్దు చేయాలని మనం సహాయ నిరాకరణ చేసినప్పుడు ప్రభుత్వం మన జీవో గురించి ఈ డిప్యుటేషన్లన్నీ కూడా రద్దు చేయాలి. జిహెచ్ఎంసీ అనేటువంటిది 100కి 100% స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఒక సంస్థ. కాబట్టి 100కి 100% స్థానికులే ఉండాలనేటువంటి గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. కానీ అవి మొత్తంగా కూడా ఇవ్వాలి అంటే ఒక్క జిహెచ్ఎంసీలే కాదు, కింది స్థాయి ఇవ్వాలి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 28 ఏజెన్సీలు ఉన్నాయి, అవుట్ సోర్సింగ్ థర్డ్ పార్టీ ఏజెన్సీ, ఇలా 25 సీమాలకు సంబంధించినటువంటి ఏజెన్సీలు. గతంలో పాలు పెరుగు సప్లై చేయమని టెండర్లు పెట్టినట్టు ఇవాళ మాకు 40 టైపిస్టులు కావాలి, 30 సీనియర్ అసిస్టెంట్లు కావాలి, 20 కంప్యూటర్ ఆపరేటర్లు కావాలని టెండర్లు పెడతాం. అంటే ఒక వస్తువులుగా ఇవాళ మనుషుల్ని మార్చేటువంటి ప్రక్రియ కూడా కొనసాగు. కాబట్టి ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్ అంటే మా అర్థం కాంట్రాక్ట్ ఉద్యోగులను స్థానికత ఆధారంగా రోస్టర్ సిస్టమ్ ఆధారంగా మాత్రమే వీళ్ళు రెగ్యులరైజ్ చేయాలని అడుగుతాం. అది కూడా ఇవాళ విద్యార్థుల కూడా ఏమైపోయిందంటే మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగం రెగ్యులరైజ్ చేస్తే మా జీవితాలు ఎట్లా అనేటువంటి ప్రశ్న ఇవాళ విద్యార్థులు మేము చాలా సార్లు చర్చించాం. కాబట్టి ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపాల్సినటువంటి బాధ్యత ఉంది. అటు విద్యార్థులు, ఇటు కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్రభుత్వం ముగ్గురిని కూర్చోబెట్టి ఈ సమస్యకి ఎట్లా పరిష్కారం కావాలి. ఇటు కాంట్రాక్ట్ ఉద్యోగులు 20 పార్ట్ టైం స్వీపర్లు అయితే 27-28 ఇలా కార్యాలయాల్లో పనిచేస్తాం. నేను మన విద్యార్థులకు చెప్పిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులందరూ కూడా ఎస్ఎస్సీ కూడా చదవనటువంటి నోచుకున్నటువంటి ఎస్సీ విద్యార్థులందరూ కూడా ఇలా పార్ట్ టైం స్వీపర్లుగా పనిచేస్తాం. వాళ్ళని రెగ్యులరైజ్ వద్దంటే అది ఎంత అమానుషం ఇవాళ మనం విద్యార్థులు కూడా అర్థం చేసుకోవాలి అని అంటే వాళ్ళు ఆఖరి చివరి చెప్పింది ఏంటంటే క్లాస్ 3 క్లాస్ 4 ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తే మాకు పెద్ద ఇబ్బంది లేదు, కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్లలో మాత్రం రిక్రూట్మెంట్ పోస్టులలో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయదన్నటువంటి ఒక వాదన ఇవాళ విద్యార్థుల నుంచి వస్తాము. కాబట్టి ఈ సమస్యకి ఒక పరిష్కారం కనబడాలి. ఎందుకంటే వీళ్ళైనా వాళ్ళైనా ఇద్దరు ఉద్యోగాల కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు దశాబ్దాల కాలంగా, వీళ్ళేమో దశాబ్దాల కాలంగా ఎన్ని చాకరీ చేస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా అటు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొనసాగాలి. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ప్రభుత్వం ఏమో అవి రిక్రూట్మెంట్ చేయడం లేదు. రిటైర్మెంట్ ఇవాళ 4,24,000 మంది పోయిన సంవత్సరం ఉంటే ఇవాళ 5,24,700 మంది అయింది పెన్షనర్స్. అంటే ఒక సంవత్సరానికి దాదాపుగా 60-70,000 మంది రిటైర్మెంట్ జరుగుతాం. మొత్తం రిటైర్మెంట్లు తప్ప రిక్రూట్మెంట్ లేని ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది. దానికి కారణాలు మళ్ళీ లోపడిపోతే ప్రపంచ బ్యాంక్ షరతులు, మళ్ళీ నూతన ఆర్థిక విధానాల వల్ల మొత్తం పబ్లిక్ సెక్టార్ మీద, ప్రజల సర్వీస్ సెక్టార్ మీద మీరు ప్రభుత్వం తగ్గించుకోవాలని ప్రభుత్వం చెప్పడం, చంద్రబాబు నాయుడు వినడం, 0-based బడ్జెట్ పెట్టడం, మొత్తంగా ప్రైవేటీకరణ మార్గంగా చూడడం, ఇటువంటి అన్ని అంశాలు కూడా ఇందులో ఇమిడి ఉంది. కాబట్టి రేపు వచ్చేటువంటి ప్రభుత్వం అవసరమైతే ప్రపంచ బ్యాంకు డబ్బులు తీసుకున్నా కూడా
అప్పు ఇచ్చేటువంటి వారికి మొత్తం ప్రభుత్వం కళ్ళు మూసుకొని సంతకాలు పెట్టే విధంగా ఇవ్వాలి. ఐఏఎస్ ఆఫీసర్లకు అందరికి కూడా, మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లకు అందరికి కూడా, మొత్తం ప్రపంచ బ్యాంకు వాళ్ళకు శిక్షణ పేరు మీద 4 నెలలు 6 నెలలు విలాసవంతమైనటువంటి జీవితాల కోసం ఇవాళ ఫారెన్ పంపిస్తాము, 1000 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నది బ్యూరోక్రసీ మీద. ఎందుకంటే ఈ బ్యూరోక్రసీ అంతా కూడా ప్రపంచ బ్యాంక్ ఏజెంట్లుగా పనిచేసి ప్రభుత్వంలో ప్రపంచ బ్యాంక్ ఏజెంట్లుగా పనిచేయాలని ప్రపంచ బ్యాంకు ఇవాళ ఆదేశిస్తా ఉంది. ఆ ఆదేశిక సూత్రాన్ని లోన్ల కోసం ప్రభుత్వం అర్హులు చేస్తా ఉంది. కాబట్టి రేపు వచ్చేటువంటి ప్రభుత్వం అయినా ఏమైనా లోన్ తీసుకున్నప్పుడు ఇటువంటి కండిషన్స్ లో పెడితే మేము లోన్ తీసుకోమని చెప్పే ధైర్యం ఉన్నటువంటి ప్రభుత్వం కావాలి. లేకుంటే మళ్ళీ మనం అదే ఊపిలోకి దిగిపోయేటువంటి, ఎందుకంటే ఇది తెలంగాణ రేపు సపరేట్ దేశం కావడం లేదు, మనం ఆ భారతదేశంలో అంతర్భాగం కాబోతున్నాం. భారతదేశంలో ఉండే ఆర్థిక విధానాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాజకీయ విధానాలే మన రాష్ట్రంలో కూడా అమలు జరుగుతుంది. కాబట్టి వీటిని ఎట్లా నిర్వహించాలి అనేటువంటి విషయంలో ఇవాళ తప్పకుండా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా గుర్తు చేస్తూ, అలాగే చాలా విషయాలు దీనికి సంబంధించి, ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి విషయాలు వచ్చాయి కాబట్టి, స్థానికత అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి చట్టంలో 4 నుంచి 10వ తరగతి వరకు అని మన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చెప్తాము. ఇప్పుడు దానికి చట్టానికి లోబడి మాట్లాడేటువంటి వాళ్ళందరం కూడా 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నటువంటి అకాడమిక్ రికార్డ్స్ వెరిఫై చేసి మాత్రమే స్థానికత నిర్ధారించాలని అంటున్నాం. మళ్ళీ ముల్కీ రూల్స్ అనేటువంటిది ఇప్పుడు పెట్టేటువంటి అవకాశం, ముల్కీ రూల్స్ సభమే అని కోర్టు తీర్పిస్తే దాన్ని రాజ్యాంగ సభ మీద చేయించుకున్నటువంటి చరిత్ర కూడా సీమాంధ్ర నాయకులకు ఉంది. ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పిస్తే, సుప్రీంకోర్టు ముల్కీ రూల్స్ సభమే అని తీర్పిస్తే, ఆ రోజు మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కూడా పోయి మీరు దీన్ని సవరణ చేయాలంటే 32వ రాజ్యాంగ సవరణ చేయించుకోవాలి. అట్లే ఫ్రీ జోన్ వచ్చినప్పుడు మనం కూడా ప్రశ్న ఇచ్చినాం, మీరు 73లో వచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా మొత్తం నాయకులంతా ఒకటైనరు, కానీ తెలంగాణ ఫ్రీ జోన్ ప్రకటించినప్పుడు ఎందుకు నాయకులు ఒకటైతే అనేటువంటి ప్రశ్న మన నుండి వచ్చింది. కానీ మన నాయకులు ఒకటి కాలేదు, మనల్ని అడగలేదు. ఈ విషయాలు ఏంటంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలప్పుడు తెలంగాణ రాజకీయం నాయకత్వం అంతా కూడా ప్రజల పక్షం ఉండడంలో విఫలమైంది. అది మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతున్నది. అందుకే ఇవాళ మనం ఇబ్బంది అనుభవిస్తున్నాం. 42% షేర్ మనకు రాలేదు, చట్టం ప్రకారం వచ్చేటువంటి షేర్ రాలేదు. కార్యాలయాల్లో నియామకాలలో ఇష్టం వచ్చినటువంటి నియామకం, కడపలో మనం ఏపీపీఎస్సికి మన వెంకటరామరెడ్డి గారు కడప మన వైద్య ఆయన ఏపీపీఎస్సి ఉన్నప్పుడు కడపలో ఒక రిక్రూట్మెంట్ సెంటర్లో ఒక ఎగ్జామ్ జరిగితే 76 మంది ఎగ్జామ్ రాస్తే 74 మందికి జాబ్లు వచ్చింది. మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకున్న తర్వాత మనం చెప్పడం కూడా జరిగింది. అంటే ఒక సెంటర్లో 76 మంది రాస్తే 74 మంది రాష్ట్రంలో ఉన్న బ్రిలియంట్స్ అంతా కూడా అదే స్కూల్ ఎగ్జామ్ రాసిందనేటువంటి అనుమానం మనకు కలగదు. అంటే కారణం ఏంటంటే పేపర్ లీకేజ్. ఇప్పుడు మన మెడికల్ స్కామ్ మనం చూసినాం, ప్రెస్లోనే పేపర్ అమ్ముకున్నాం. గతంలో 10 పోస్టులు 20 పోస్టులు అమ్ముకుంటే పోతే అనుకున్నాం మనం, ఎట్లాగో రాష్ట్ర విభజన సరిపోతుందని వాడు 300 పోస్టులు అనుకున్నాం. 5000 6000 ర్యాంక్ వచ్చేటువంటి వాళ్ళకి 8వ ర్యాంక్ వచ్చింది. అది గవర్నర్ దగ్గర పోయింది, అదేదో ఆగింది, మళ్ళీ ఎగ్జామ్ జరిగింది, మళ్ళీ అట్లే జరుగుతుంది. ఈ రోజు నిరంతరం పట్టించుకుంటూ ఉంటేనేమో ఇవి బయటపడతాయి, లేకుంటే అవి రెగ్యులరైజ్ అయిపోతాయి. కాబట్టి వీటి అన్నిటికీ కూడా పరిష్కారం కావాలంటే తప్పకుండా 2 నిరంతరం జరగాలి. ఒకటి ప్రజా ఉద్యమాలు, ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి ఇచ్చే విధంగా ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరం నిరంతరంగా ఒక మార్చిడాగ లాగా పనిచేయాలి. రెండవది ప్రభుత్వం కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం అనేటువంటిది ఈ 5 ఏళ్ల పాటు సిన్సియర్గా హార్డ్ వర్క్గా పనిచేస్తే తప్ప తెలంగాణలో మార్పు ఉండదు. చాలామంది రేపు తెలంగాణ తెచ్చుకున్నాక మీరు ఏమన్నారంటే వాళ్ళు రోజు తెలంగాణ తెచ్చుకొని నష్టపోయిందని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. తెలంగాణ తెచ్చుకొని లాభపడమని మనం చెప్తున్నారు. అటువైపు నుండి వాడు, ఇటువైపు నుండి మనం, నిరంతరం ఇద్దరి మధ్య ఒక కాంపిటేటివ్ టెస్ట్ జరగాలి. వాడు మీరు తెలంగాణ తెచ్చుకున్నందుకు నష్టపోయినట్టు ఇంకా మేము తెలంగాణ తెచ్చుకున్నందుకు లాభపడడం అనేటువంటి చెప్పేటువంటి పనుల్ని మన ప్రభుత్వంతో మనం చేయించుకోవాలి. ఇది జరుగుతుందా లేదా అనేది 2వ తారీఖు నుంచి మన చరిత్ర ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ అన్ని విషయాలు దీనికి లోబడే అనేక మంది జేఏపీ అయినా ఏపీపీఎస్సికి సంబంధించి అయినా ఇవన్నీ కూడా టీచర్ల సమస్య లేదా పెద్ద జట్లసమైన సమస్య, ఎందుకంటే ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన ఒక వివాదాస్పద సమస్య. ఎందుకంటే కూడా నేను మాట్లాడితే వేరే విధంగా ఉంటుంది, ఎందుకంటే ఒక్కటి మాత్రం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో క్యాడర్ బ్యానర్ను పక్కకు పెట్టి ఉద్యోగులందరూ ఉపాధ్యాయులందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు.
కానీ ఒక్కటే అంటే తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా తెలంగాణ సంఘం పేరు పెట్టుకోవడానికి ఇంకా ఇబ్బందులు పడుతుంది. మా అపాయింటెడ్ డేట్ వచ్చినా పెట్టుకుంటున్నాడు కొంచెం, ఎందుకంటే వాళ్ళకి ఇంకా 5వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఆ వాదన వల్ల మళ్ళీ ఏమైనా ఏపీ ఒక్కటి ఉంటే మా సంఘం 2 వెళ్ళిపోతే ఎట్లానే దుర్మార్గులు కూడా ఇంకా మన సంఘాలలో ఉన్నారు. కాబట్టి వాళ్ళని మార్చాలంటే మనం ప్రాథమిక సభ్యులే వాళ్ళని మార్చాలి తప్ప బయట సంఘాలు వాళ్ళని మార్చలేదు. మిగతా విషయాలు ఈ అవుట్ సోర్సింగ్ ఇవన్నీ కూడా రాంగ్ పర్మిషన్ ఇవన్నీ కూడా డిఓపిటీ రూల్స్ ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లకు తప్పకుండా ఉండాలని మనం అందరం కూడా కోరుకునేది. అయితే ఎస్సీ ఎస్టీ ఎగ్జెంప్షన్ ఆప్షన్ ఇస్తామంటే రేపు సీమాంధ్రాల ఎస్సీ ఎస్టీలకు కూడా ఇవ్వాలి కదా, మన దగ్గర ఎందుకు ఇవ్వాలనేటువంటి వాదన కూడా వస్తుంది. వీటన్నిటి కూడా నేను అనేది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినాము, ఒక అప్లికేషన్ తీసుకుపోయి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఇస్తే స్వామిగౌడ్ మీద హత్య ప్రయత్నం జరిగింది మీ అందరూ తెలుసు. చిన్న మనం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పోయి తీసుకుపోయి కాగితం ఇచ్చాం, మేము రాసిచ్చినాక చిత్తగుట్లో పడేసి. రేపు ఎటువంటి ప్రభుత్వం ఉండాలంటే ఆంధ్రులకు అటువంటి అన్యాయం జరిగితే ఆ చిత్తగుట్లు చేసేటువంటి విల్లు ఉండాలి. ఉన్నటువంటి ప్రభుత్వాలు మనం రెండు తీర్ల ప్రభుత్వాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఒకటేమో తెలంగాణ సోయి ఉన్న ప్రభుత్వం, రెండోదేమో సీమాంధ్రను రక్షించేటువంటి ప్రభుత్వం. ఎందుకంటే ఈ రోజైతే కేసీఆర్ గారు మనకు ఆప్షన్స్ ఎందుకు అన్నప్పుడు ఒక పార్టీ ప్రశ్నించింది, ఆప్షన్స్ అడగడం లేదో నేను నువ్వే బరువు అన్నాను. అయితే దాన్ని నేను ఒక మీటింగ్లో నేను స్వయంగా విన్నాను, కేసీఆర్ వలన మనకు 25 స్థానాలలో సీమాంధ్రులు మన వైపు వచ్చారు, మరి వీళ్ళు రేపు వచ్చింది మనకు అంటే సీమాంధ్రుల రక్షణ వల్లనే మాకు వాళ్ళ యొక్క సపోర్ట్తో మా ప్రభుత్వం వస్తుందన్నప్పుడు మీరు చెప్పినటువంటి ఈ కక్షలో ఆ ప్రభుత్వం వస్తే మటుకు కౌంతే. మీరు అందుకనే మీకు ఒకటే ఒక సూచన ఏం చేస్తుందంటే ఎవరు తెలంగాణ వాళ్ళు లిస్ట్ ఇవ్వండి డిపార్ట్మెంట్ వైజ్గా, అంటే తెలంగాణ భూమి పుత్రుడు అంటే తాతల నుంచి ఉన్నటువంటి వాళ్ళది ఇచ్చి ఆర్డర్ మీరు అండర్ గ్రౌండ్ కండి, మీరు ఉంటే లాభం లేదు. అంటే ఇప్పుడు ప్రొవిజనల్ లిస్టులు తయారు చేస్తారంటే ఇంతకుముందే మేము గుర్చున్నటువంటి వాటిలో కూడా మనం కూడా ప్రొవిజనల్ లిస్టు తయారు చేయాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. అన్ని హెచ్ఓడీలలో కూడా మనం కూడా ప్రొవిజనల్ లిస్టు తయారు చేసి ఈ డిపార్ట్మెంట్ను ఇట్లా విభజించండి ఇవ్వాలనేటువంటి సూచన వచ్చింది. అవి ఇప్పటికే కొన్ని డిపార్ట్మెంట్లు తయారయ్యాయి, కొన్ని మన డిపార్ట్మెంట్లు తయారు చేసినాం, కొన్ని వచ్చి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకంటే గైడ్ లైన్స్ వచ్చినాక ఇద్దామని ఆయన మనం గైడ్ లైన్స్ రేపు 8వ తారీఖు నాడు వెబ్సైట్లో పెడతారట, పెట్టినాక మనం అభ్యంతరాలను ఫైల్ చేస్తాం, ఫైల్ చేసినాక అలాంటి సంగతిని చూస్తాం. అంటే ఇవన్నీ అన్నిటికీ మనకు రక్షణ ఉండాలంటే మీరు చెప్పినట్టు సోయినటువంటి నాయకత్వం వస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. సో ఇవి వస్తుందా, సో ఇది తెప్పించడం తీసుకొస్తాం అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ.